జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అభి మేరే వాల్మీకి సమాజ్ కే లోగ్ చిల్లా రహే థే, మే ఆప్కో బతాతా హూ, ఆప్కీ సిఫారిష్ భీ ఇన్హోనే కేంద్ర సర్కార్ కే పాస్ నహీ భేజీ హే. यहाँ कमल फूल की सरकार बनाइए, हम इस पर जरूर विचार करेंगे. वाल्मीकि बोय समाजम पेद्द संख्यलो वच्चारु, मीरु निनादालु इस्तुन्नारु, तप्पकुंडा मी न्यायमैन कोरिकनु केंद्र प्रभुत्वं परिशीलिस्तुंदि. मीरु इक्कड बीजेपीनि गेलिपिंचंडि, कमल विकसिंचेयंडि, तप्पकुंडा मीकु न्यायं चेस्तामु. भाइयों और बहनों, मोदी जी ने घोषणा की है कि तेलंगाना का अगला सीएम बैकवर्ड क्लास से होगा. बैकवर्ड क्लास को हम तेलंगाना का पहला बैकवर्ड मुख्यमंत्री देने का वादा करते हैं. मित्रारा, प्रधानमंत्री नरेंद्र मोदी गारु इतिवल प्रकटिंचारु, बीजेपी ने तेलंगाना अधिकारं तीसुकोस्ते बीसी सीएम चेस्तामनि. मोट्टमोदटि तेलंगाना सीएम बीसी चेयालंटे बीजेपी ने गेलिपिंचालि. तेलंगाना में 52% ओबीसी है, 135 बैकवर्ड कास्ट की जातियां है, मगर मुख्यमंत्री नहीं दिया. हम वादा करते हैं, आप कमल फूल की सरकार बनाओ, हमारा मुख्यमंत्री बैकवर्ड क्लास से होगा. 52% बीसी जनाभा तेलंगाना उन्नदी, 135 बीसी कुलाल उन्नाई, కానీ రాష్ట్రానికి ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రులు అయినారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు. కానీ ఎవ్వరు కూడా బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. మీరు బీజేపీని గెలిపేయండి, మొదటిసారిగా బీసీ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇన్హోనే బ్యాక్వర్డ్ కాస్ట్ కో టికెట్ దేనే పే భీ అన్యాయ కియా. కాంగ్రెస్ పార్టీనే భీ బ్యాక్వర్డ్ క్లాస్ కో టికెట్ దేనే మే అన్యాయ కియా. भारतीय जनता पार्टी ने तीनों पार्टियों में सबसे ज्यादा टिकट बैकवर्ड क्लास को देने का काम भारतीय जनता पार्टी ने किया. ये असेंबली निकल लो, कांग्रेस पार्टी गानी, बीआरएस पार्टी गानी, बीसी लको अनुकून मेरे को सीट ले बोले दो, कानी बीजेपी ये रंडे पार्टी लकोड़ा अत्यधिक अंगा బీసీలకు సీట్ ఇచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఈసారి బీసీ బీజేపీని గెలిపించి బీసీ సీఎం చేయాలి. మిత్రో, కేసీఆర్ నే బ్యాక్వర్డ్ క్లాస్ కే లియే బజెట్ మే 3300 కరోడ్ రూపాయ 3300 కరోడ్ రూపాయ ఆబంటిత్ కియా, పరంతు ఖర్చా సిర్ఫ్ 77 కరోడ్ కియా. ये इनका छलावा है, छलावा है, बैकवर्ड क्लास के साथ धोखा है. मित्रारा, केसीआर गारु अत्यंत వెనుకబడ్డ సామాజిక వర్గాలు ఎంబీసీలకు బడ్జెట్ లో మాత్రం 3300 కోట్ల రూపాయలు కేటాయించాడు, కానీ ఖర్చు పెట్టింది మాత్రం కేవలం 77 కోట్ల మాత్రమే. ఏ రకంగా బీసీలను ఈ కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందో దగా చేసిందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.